వ్యవసాయంలో పెట్టుబడి పెద్ద సవాల్గా మారింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో అధిక దిగుబడుల సాధన కోసం విచక్షణారహితంగా రసాయన ఎరువులు పురుగుమందుల వినియోగం పెరిగిపోవడంతో పర్యావరణం నేలసారం జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. సేంద్రియ సహజ సేద్యం పరిష్కారమన్న వాదనలు వినిపిస్తున్న వేళ భాగ్యనగరం వేదికగా జరిగిన బయో అగ్రి సదస్సు 2021 విజయవంతంగా ముగిసింది. ఏటా వృద్ధి సాధిస్తున్న ఈ రంగం ద్వారా లభ్యమయ్యే నాణ్యమైన జీవ ఎరువులు క్రిమి సంహారక మందులు జీవ ఉత్ప్రేరకాలు ఉపయోగించి అధిక పంట దిగుబడులు సాధించవచ్చని నిపుణులు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ మాదాపూర్ విస్టెన్ హోటల్లో బయో అగ్రి సదస్సు 2021 విజయవంతంగా ముగిసింది. దేశంలో తొలిసారిగా బయో అగ్రి ఇన్పుట్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ బిఐపిఏ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సును ఆహార పురస్కార గ్రహీత ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ రతన్లాల్ ప్రారంభించారు. 200 మంది శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అంకుర కేంద్రాల నిర్వాహకులు, రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. జీవన ఎరువులు, క్రిమి సంహారక మందులు, జీవ ఉత్ప్రేరకాల ఉత్పత్తి, మార్కెటింగ్, వినియోగం, ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించారు. మన యూనివర్సిటీలోనే కాదు, 1970 నుంచే ఈ జీవ రసాయనాలు, జీవన ఎరువులు మన వ్యవసాయంలో వాడండి అని మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఇచ్చే ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ లో కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఈ జీవ రసాయనాలు కానీ జీవన ఎరువులు కానీ మనకు కొత్త కాదు, రైతులకు కూడా కొత్త కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని ఈ జీవన రసాయనాల మీద, జీవ ఎరువుల మీద వాటి పేరు చెప్పి కొన్ని రకాల రసాయనాలు ఏవైతే నిషిద్ధం చేయబడ్డాయో వాటిని కొంతమంది అమ్ముకోవటం అది జరుగుతున్నది. కాబట్టి ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి అంటే ఎవరైతే ఎటువంటి నాణ్యతలో సమస్యలు లేకుండా తయారు చేస్తారో వాళ్ళు ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి ఇక్కడ విషయం అంటే సైంటిస్టుల పరంగా అదే రకంగా పాలసీ మేకర్స్ ఎవరైతే రెగ్యులేషన్ చేస్తారో వాళ్లతో కలిసి కూర్చుని నాణ్యతమైన ముందుకు పోవాలని చూసే ఒక అవకాశం తప్పితే ఈ జీవన ఎరువులు కానీ జీవ రసాయనాలు కానీ చాలా ముందు నుంచి ఉన్నాయి. ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనే కాదు భారతదేశం మొత్తం కూడా వీటి మీద పరిశోధనలు చాలా ముందుకు మనం వెళ్ళున్నాం. 60వ దశకంలో విజయవంతమైన హరిత విప్లవం తర్వాత అధిక పంట దిగుబడుల కోసం విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడడం వల్ల భూములు నిస్సారమవుతున్నాయి. అభివృద్ది పేరిట నగరీకరణ, పారిశ్రామికరణ వల్ల భూకమతాలు తగ్గిపోవడం, వాతావరణ మార్పులు వెరసి వ్యవసాయంలో నాణ్యమైన పంట ఉత్పత్తి, ఉత్పాదకత పెను సవాల్గా మారింది. ఇప్పటికే పంజాబ్, హర్యానా అనుభవాలు భయాందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న జనాభా దృష్ట్యా రసాయన, సేంద్రియ, సహజ వ్యవసాయానికి ప్రత్యామ్నాయ వేదికగా జీవసేద్యం ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సదస్సు సాగింది. క్షేత్రస్థాయిలో రైతుల ఆదాయం రెట్టింపు కోణంలో సమగ్ర వ్యవసాయం ఎలా చేయాలి, కావలసిన ఇన్పుట్స్ ఏంటి, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ పునరుత్పత్తి అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. మనము ఈమెయిల్ వచ్చిన తర్వాత లెటర్ రాయడం మర్చిపోయాము, సెంటు వచ్చిన తర్వాత మంచి పూలు వాసన మర్చిపోయాము. వ్యవసాయంలో ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ వచ్చిన తర్వాత సేంద్రియ వ్యవసాయం ఏంటి అంటేది మర్చిపోయాము. ఇప్పుడు ఏమవుతుందంటే ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ వాడడం వల్ల భూమి నాశం అయిపోతుంది, మనకి కూడా హానికరంగా కెమికల్స్ అన్నీ ఆ ఫుడ్ రూపంలో వస్తుంది. మా దగ్గర బయో ఇన్పుట్ ఉంది, అంటే బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, బయో స్టిమ్యులెంట్స్ అది అన్ని న్యాచురల్గా ఉత్పాదన చేసి మేము రైతుకి ఇస్తున్నాము. అది ఎట్లా ఇవ్వాలి, దాంట్లో ఏమేమి ప్రాబ్లం ఉంది, రైతుకు అది ప్రాఫిటబుల్గా పోవాలంటే ఏం చేయాలి, మేము ఇది అన్ని గురించి మాట్లాడుతున్నాము. బోత్ ఇండస్ట్రీ యాజ్ వెల్ అస్ ది అకాడమీ, ఒక 50% యూనివర్సిటీస్ ఆర్ ఐసీఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి సైంటిస్ట్ వస్తారు, 50% ఇండస్ట్రీ పార్టిసిపేషన్ ఉంటుంది. అగ్రిగేట్ చేసి ఇది ఎలా ప్రాఫిటబుల్గా తీసుకుని పోవాలి, రైతుకు అందుబాటులో ఎట్లా ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నాము. యా ఫ్యూచర్లో మనం చూస్తా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కెమికల్ యూసేజ్ మన అగ్రికల్చర్లో తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా తన యొక్క ఇమ్యూనిటీని అంటే రెసిస్టెన్స్ పవర్ని ఎలా పెంచుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా వరకు మనం చెప్తా ఉన్నారు మన కిచెన్లో మన దానిలో ఉన్న వస్తువులతోటి మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, అలానే ఎక్కువగా కెమికల్స్ వాడకుండా తక్కువ కెమికల్స్ తోటి వ్యవసాయం ఎలా చేసుకోవాలి, కెమికల్ రెసిడ్యూస్ లేకుండా అంటే రసాయనిక అవశేషాలు లేకుండా ఉన్న పదార్థాలని తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కాన్షియస్ ఉన్నారు. కాబట్టి వ్యవసాయంలో మనం కెమికల్స్ని తగ్గించాల్సిన తరుణం ఆసమైంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది 15 నుంచి 16% అభివృద్ధి చెందుతున్న సెక్టర్ అన్నమాట బయోలాజికల్ అగ్రికల్చర్ అనేది. తరచుగా ఫార్మర్స్ వాడుతున్నారు, భారతదేశంలో కూడా ఫార్మర్స్ అందరూ కూడా మంచి ఉత్పత్తుల కోసం ఎదురు చూస్తారు. జీవ వైవిధ్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో మళ్లీ ప్రాచీన సేద్యపు పద్ధతుల వైపు దృష్టి సారించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రజానీకం ఆరోగ్యం దృష్ట్యా రసాయన అవశేషాలు లేని ఆహారం అందించాలంటే సమగ్ర వ్యవసాయం ఒక్కటే పరిష్కారమని సదస్సులో నిపుణులు తేల్చి చెప్పారు.